రెండు రోజుల కిందట అనిల్ అనే టీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడిని గౌడ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. దాడి ఘటనపై ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మార్క అనిల్పై రెండు రోజుల క్రితం దాడి జరిగింది. కారును ధ్వంసం చేయడంతో పాటు తనను చితక బాదారంటూ అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ యువ నాయకులు సైతం ఆరోపించారు. తాజాగా కరీంనగర్ జిల్లా గౌడ సంఘం నాయకులు ప్రతినిధులు అనిల్ కు మద్దతుగా నిలిచారు. నగరంలోని ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. అనిల్ తన స్వగ్రామమైన చామనపల్లి వెళ్తుండగా కొందరు బీజేపీ నాయకులు అటకాయించి దాడి చేసి కొట్టారని గౌడ సంఘ నాయకులు ఆరోపించారు. ఈ సమావేశంలో గౌడ సంఘ నాయకులు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పైడిపల్లి రాజు, పిల్లి మహేష్, కాచారపు శ్రీనివాస్, కట్ట సత్తయ్య, తల్లపల్లి శ్రీనివాస్, హరికుమార్, పొన్నం రాజు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉన్న వాహనాన్ని గుర్తించి దాడి చేశారని గౌడ సంఘం నాయకుడు పైడిపల్లి రాజు ఆరోపించారు. అనరాని మాటలు అన్నారని బీజేపీ నాయకులే ఈ ఘటనకు కారణమని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రతి దాడులు సైతం చేస్తామని హెచ్చరించారు. గౌడ సంఘం నాయకులు ఏనాడు ఎవరిని విమర్శించలేదని, తమపై దాడులు చేస్తే సహించేది లేదని పిల్లి మహేష్ చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క గౌడబిడ్డ పాప అమాయకంగా తను రోజు పని చేసుకుంటూ జీవిస్తూ తన ఇంటికి వెళ్ళేటువంటి వ్యక్తిని ఏదో పార్టీ సంబంధించినటువంటి సింబల్ ఉందని చెప్పి దారుణంగా కొట్టడం, ఇష్టం వచ్చినట్టు నానా బోతులు మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడినటువంటి ఈ యొక్క వ్యక్తులపైన క్రిమినల్ కేసులు చేస్తే రేపు భవిష్యత్తులో ఇంకొక వ్యక్తి చేసేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా యొక్క గౌడ కులస్తులు ఎప్పుడు కూడా అందరికీ ఏ పార్టీ అయినా కానీ అన్ని పార్టీలకు అనుకూలంగా ఉండి ఓట్లు వేసినటువంటి వ్యక్తులు, ఏదో ఒక పార్టీ పైన ఉన్నటువంటి వ్యక్తులు కాదు. మరి ఇటువంటి వారిపై మేము, మా బీజేపీ రాజ్యం వచ్చింది, మేము బీజేపీ కార్యకర్తలం, మాకు ఎలాంటి అడ్డు అదుపు లేదు, మేము ఏదైనా చేయగలుగుతామని, మరి మా గౌడ బిడ్డ మీద దాడి చేస్తే మరి మేము చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి ఉండదని మేము అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా మేము ఎవరి జోలికి వెళ్ళినమా కాదు, మేము సర్దార్ సర్వై పాప అన్న వారసులం, మేము కూడా అన్నింటికీ తగించినాడు వేరే ఉంటుంది. గౌడులపై దాడి ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే చూస్తూ ఊరుకునేది లేదు. అనిల్ కుమార్ను కొట్టిన వ్యక్తులపై వెంటనే చర్య తీసుకొని వారిని జైలుకు తరలించాల్సిన అవసరం ఉన్నది. గీతా కార్మికులో కులంలో పుట్టి సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా